డిసెంబర్ 1ని ఎయిడ్స్ డే చేయడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా మనం ఎయిడ్స్ డే చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 1వ తారీఖున ఎయిడ్స్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎయిడ్స్ డేలో మనము ర్యాలీ చేయడం జరుగుతుంది. మనకి జీవీఎంసీ దగ్గర గాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి అసెంబ్లీ హాల్ వరకు, అలాగే అక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారు, అదర్ అఫీషియల్స్ కూడా దీనికి అటెండ్ అవుతారు. అయితే ఈ సంవత్సరం హెచ్ఐవి స్థితి తెలుసుకోండి అనేది మనం ఒక కాన్సెప్ట్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు. ఆ ప్రకారం మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే న్యూ కేసెస్ కానీ ఓల్డ్ కేసెస్ కానీ అన్నీ కూడా మనం ట్రీట్మెంట్ సరిగ్గా అందుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. ట్రీట్మెంట్ అనేది ఫ్రీగానే ఇస్తున్నాం. యాంటీవైరల్ ట్రీట్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ ఏపీ శాక్స్ ద్వారా మనం ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎయిడ్స్ డే సందర్భంగా మనం చేయడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా మనము పలకరింపు 2 అనే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మార్చిలో పలకరింపు 1 కార్యక్రమం చేశాము. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనకి ఎవరైతే 100% ఇమ్యునైజేషన్, 0 to 5 year చిల్డ్రన్ అందరికీ కూడా మనం ఇమ్యునైజేషన్ చేయాలనేది మనం తీసుకున్నాం. అలాగే 100% యాంటీనేటల్ రిజిస్ట్రేషన్స్, ఫస్ట్ ట్రైమిస్టర్లోనే యాంటీనేటల్ రిజిస్ట్రేషన్ జరగాలి, అది ఒకటి మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఇంట్లో ఉన్న పిల్లలకందరికీ కూడా న్యూబార్న్ చిల్డ్రన్ అందరినీ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చూడటం, అలాగే డెలివరీ అయిపోయిన తర్వాత అంటే పోస్ట్ నాటల్ మదర్స్ని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం అందరినీ కూడా పరీక్ష చేయడం జరుగుతుంది. అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ సీజనల్ డిసీజెస్, మలేరియా, డెంగ్యూ అండ్ స్వైన్ ఫ్లూ, ఈ కేసెస్ కోసం కూడా మనం హౌస్ టు హౌస్ సర్విలెన్స్ చేయడం జరుగుతుంది. అలాగే కొత్త టీబీ కేసెస్ ఏవైతే వస్తాయో వాటిని కూడా మనం నమోదు చేయడం జరుగుతుంది. అయితే ఇది మన జిల్లాలో ఉన్న 12 లక్షల హౌస్ హోల్డ్స్ని కూడా హౌస్ టు హౌస్ విజిట్ చేయడం జరుగుతుంది. ఇది 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 25 రోజులు వస్తుంది. ఎందుకంటే 6 రోజులు సెలవులు వచ్చాయి, మిగతా 25 రోజుల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు, సాధికార మిత్రాలని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా హౌస్ టు హౌస్ రోజుకి 10 హౌసెస్ మాత్రమే చూస్తారు. హౌస్లో ఎవరైనా ఉంటే వాటిని నమోదు చేయడం జరుగుతుంది. ఈ ప్రకారం మనం దీన్ని కార్యక్రమం చేసి ఎక్కడైనా న్యూ కేసెస్ వస్తే వాళ్ళకందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం పలకరింపు 2లో మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే లెఫ్ట్ అవుట్ డ్రాప్అవుట్స్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఆ రోజే మనం ఈ వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం అనేది తీసుకోవడం జరుగుతుంది.